ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏ పద్ధతిలో జరుగుతున్నాయి ప్రజలందరూ గమనిస్తారు బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే ఈ దేశంలో ప్రపంచంలో కరోనా వైరస్ విషయంలో మరి ప్రపంచమంతా అతలాకుతలమవుతుంది అందరికీ తెలిసిందే అందరూ కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతున్నటువంటి కూడా మనం చూస్తున్నాం ఈ రోజు దేశ రాజధాని ఢిల్లీలో ఏం జరుగుతుందో మీరు టీవీ పేపర్లో చూస్తున్నారు మరి అక్కడ వాళ్ళ ప్రధానమంత్రి గారు అలా ప్రభుత్వం ఉంటది మరి మేము గట్లనే మాట్లాడితే బాగుంటుందా ఈ రోజు హైదరాబాద్ సిటీలో గాని తెలంగాణ రాష్ట్రంలో గాని మాకు ఉన్నటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు గానివ్వండి ప్రభుత్వం గానివ్వండి మరి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుంది జాగృతలు తీసుకుంటుంది మనందరం చూస్తున్నాం కాబట్టి ప్రభుత్వం వీలైనంత వరకు ఈ రోజు హెల్త్ డిపార్ట్మెంట్ అలర్ట్ కావడమే కాకుండా చాలా అంశాల విషయంలో మరి తగిన జాగృతలు తీసుకొని ముందుకెళ్తుంది కాబట్టి ఈ విధంగా పిచ్చి పిచ్చిగా మాట్లాడడం ఏది పడితే అది పాసింగ్ కామెంట్ చేయడం అనేది అది బాధ్యత రహితమైతది దాన్ని మరి జాగృతగా మరి గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను బండి సంజయ్ గారికి తెలియజేస్తున్నా లేకపోతే మరి కేంద్రంలో ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ గారన్న మీ మూలని మీ ఎంపీలు గాని లేకపోతే ఇటువంటి ప్రెసిడెంట్లను పెట్టుకోవడం మూలాన మీ పార్టీ అభాస్మాలైతుంది అనేటువంటి విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీరేమన్నా ఎవరైనా అడుగుతారా ఏమన్నా ఇది సీఎం గారు ఆల్రెడీ సీఎం గారి సమక్షంలో ఉంది అదంతా సీఎం గారి పరిధిలో ఉన్నది జరుగుతున్న పరిణామాలు ఆ పరిధిలో ఉన్నది కాబట్టి తర్వాత మాట్లాడతాం ఇక అవన్నీ ఏంటంటే ఏదైనా కానీ అప్రాప్రియేట్ టైంలో పూట నిర్ణయాలు ఉంటాయి సందర్భాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నిర్ణయాలు ఉంటాయి అరే బండి సంజయ్ మాట్లాడింది సత్యహరిచంద్రుడా అవునండి ఆయన మాట్లాడితే సత్యహరిచంద్రుడా అరే చెప్పేదానికి వినాడు బాస్ బండి సంజయ్ మాట సత్యహరిచంద్రుడా అంటే పాసింగ్ కామెంట్స్ ఎవడన్నా మాట్లాడవచ్చు మేము కూడా మాట్లాడవచ్చు విత్ మరి విత్ ఎవిడెన్స్ పెట్టాలి కదా బాధ్యత రహితంగా మాట్లాడితే ఎట్లా బాధ్యతతో మాట్లాడాలి అట్లా పాసింగ్ కామెంట్ మేము కూడా చెప్తాం ఏది పడితే అది అదంతా ముఖ్యమంత్రి గారి పరిధిలో ఉన్నదని చెప్పినా కదా థ్యాంక్ యూ నమస్తే మీడియా మిత్రులకు నమస్కారాలు ఇందాక మా గౌరవ మంత్రివర్యుల తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టుగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు పార్లమెంట్ సభ్యుడై ఉండి అన్పార్లమెంటరీ పదాలు వాడుతూ చాలా బాధ్యత రాహిత్యంతో మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం సభ్య సమాజం తలదించుకునే విధంగా ఏకవచనంతో ముఖ్యమంత్రి గారిని సంబోధిస్తూ అక్కడ కొంతమంది జర్నలిస్టులు కొన్ని ప్రశ్నలు అడిగితే వాళ్ళని కూడా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ మీద కూడా దాడి చేస్తూ ఆయన మాట్లాడినటువంటి తీరును ఖచ్చితంగా మేమంతా ఖండిస్తూ ఉన్నాం ఆయన పద్ధతి మార్చుకోవాలి గాలి మాటలు ఎన్నైనా మాట్లాడవచ్చు ఎట్ల పడితే అట్లా బట్టగాల్చి మీద పడేయచ్చు బురద జల్లొచ్చు నరం లేని నాలుగు ఏదైనా మాట్లాడినట్టుగా బండి సంజయ్ గారి నాలుగు ఏది పడితే అది మాట్లాడుతుంది మాటలే మాట్లాడుకుంటే మేము కూడా ఎట్ల పడితే అట్లా మాట్లాడుతాం అది పద్ధతి కాదు ఇవాళ దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ పెద్ద ఎత్తున విస్తరిస్తున్నటువంటి తరుణంలో భారతీయ జనతా పార్టీ ఎంత గొప్పగా పనిచేస్తుందో దేశంలో దేశ ప్రజానీకం మొత్తం చూస్తూ ఉన్నది ప్రపంచం చూస్తూ ఉన్నది వరల్డ్ మీడియా ఎట్లా రెస్పాండ్ అవుతూ ఉంది ఏం జరుగుతూ ఉందో అంత చూస్తూ ఉన్నాయి మేము ఆ లోతుల్లోకి పోతలేము కానీ మేము కోరుతున్నది ఏంటంటే ఇటువంటి సందర్భంలో ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కానీ ప్రతి ఒక్క నాయకుడు కానీ బాధ్యతతో మాట్లాడాలి బాధ్యతతో వ్యవహరించాలి ప్రజలకు మంచిగా ప్రజల్లో ఆత్మవిశ్వాసం నింపే విధంగా అందరి ప్రయత్నాలు ఉండాలి తప్ప ఎట్ల పడితే అట్ల ప్రభుత్వం మీద మాట్లాడేటటువంటి ఆ దుర్బుద్ధిని మానుకోవాలని మేము కోరుతా ఉన్నాం ఒకటి రెండవది ఇంతకుముందు కూడా మాట్లాడుతూ ఆయన కోవిడ్ విషయంలో మా ముఖ్యమంత్రి గారు సమీక్ష చేయలేరు అన్నట్టు ఆయన బండి సంజయ్ అది నోరా మోరా లేకపోతే నాలుకైనా తాటి మటన ఆయన తెలుసుకోవాలి ఎవ్రీడే ముఖ్యమంత్రి గారు ఆయనకు కరోనా వచ్చి ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఎవ్రీడే వారు చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడుతున్నారు హెల్త్ సెక్రటరీ గారితో మాట్లాడుతున్నారు సబ్జెక్టును అంతా మానిటర్ చేస్తూ ఉన్నారు ఆయన నిత్యం అసలు ఏం జరుగుతూ ఉంది ఎట్లుంది ఏందనేటటువంటి తపనతోనే ఉన్నారు ఈరోజు కూడా చీఫ్ సెక్రటరీ గారికి హెల్త్ సెక్రటరీ గారికి కూడా ఆదేశాలు ఇచ్చినారు ఆయన చాలా తీవ్రంగా
తీవ్రంగా ఈ అంశం పట్ల ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉన్నారు. ఇంత జరుగుతూ ఉంటే కనీసం వారికి కరోనా వచ్చింది, వారు రెస్ట్లో ఉన్నారు, డాక్టర్ల సహాయంతో వైద్య సేవలు పొందుతూ వాళ్ళు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నా కూడా ఇట్లా పనిచేస్తుందని ముఖ్యమంత్రి గారిని ప్రశంసించాల్సింది పోయి దుర్మార్గంగా ముఖ్యమంత్రి గారి మీద ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడుతున్నాడు. అదే సంస్కారంలో వాళ్ళకు మాకు తేడా. అదే ఇందాక మా మంత్రి గారు చెప్పినట్టుగా ప్రధానమంత్రి గారిని ఒకరు సోషల్ మీడియాలో ఒక రకంగా మాట్లాడితేనే ముఖ్యమంత్రి గారు ఇది పద్ధతి కాదని చెప్పిండు. అది మా సంస్కారం. ఇవాళ ముఖ్యమంత్రి గారికి ఆరోగ్యపరంగా కరోనా వచ్చి ఇబ్బందుల్లో ఉన్నా కూడా రాష్ట్ర ప్రజల బాగోగుల కోసం ఆయన కష్టపడుతుంటే ఈ కుసంస్కారి బండి సంజయ్ మాట్లాడుతున్నటువంటి తీరును కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి వ్యవహారాల్ని రాష్ట్ర ప్రజానీకం ఎట్టి పరిస్థితుల్లో చూస్తూ ఊరుకోదు. తగిన రీతిలో ఈ బట్టేబాజ్ జూటేబాజ్ పార్టీ నాయకులకు తగిన రీతిలో బుద్ధి చెప్తారు. రేపు తెలుస్తాయి కదా ఎవరేందన్నది. రేపు ఎల్లుండి ఎన్నికల ఫలితాలు ఉన్నాయి కదా. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు ఉన్నాయి, కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి, మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి. మొన్ననే 2 ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు గిట్లనే చిల్లర రాజకీయం చేసుకుంటా, చిల్లర మాటలు మాట్లాడుకుంటా బట్టగాల్చి మీద వారేసి ముఖ్యమంత్రి గారిని, మంత్రుల్ని, ఎమ్మెల్యేని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎట్ల పడితే అట్లా అడ్డగోలు ఆరోపణలు చేసి పిచ్చి పిచ్చి చేస్తే 2 ఎమ్మెల్సీ స్థానాల్లో మిమ్మల్ని ఘోరంగా కొడుకుంటున్నారు. ఇదైతే మీ సిట్టింగ్ స్థానం. ఇక్కడ కూడా వేరే కొట్టినారు, హైదరాబాద్ రంగారెడ్డి మేడం ఉన్నారు. ఆయన మీకు బుద్ధి రాకపోగా ఇంకా పిచ్చి కూతలు కూస్తే రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో కర్రుగాల్చి ప్రజలు వాత పెడతారు. ఇప్పటికే భారతదేశం మొత్తం మిమ్మల్ని గమనిస్తూ ఉంది, తెలంగాణ ప్రజానీకం కూడా మిమ్మల్ని గమనిస్తుంది. నోరు మా మీద వారేసుకున్నాడు కాదు, నీకు దమ్ముంటే కేంద్ర ప్రభుత్వాన్ని అడుగు. నువ్వు పార్లమెంట్ సభ్యుడివి కదా, రెమ్డెసివిర్ ఇంజక్షన్ల సంగతి ఏంది, వ్యాక్సిన్ల సంగతి ఏంది, ఆక్సిజన్ ఎన్ని టన్నుల రిక్వైర్మెంట్ ఉందని మేము లెటర్ రాస్తే ఎన్ని టన్నులు వస్తుంది, ఒడిశా ఎందుకు ఇచ్చారు, పక్క రాష్ట్రం ఎందుకు ఇస్తలేరు మాకు, పక్క రాష్ట్రం నుంచి తెచ్చుకునే అవకాశం కర్ణాటక నుంచో ఆంధ్రప్రదేశ్ నుంచో ఎందుకో ఇస్తలేరు. ఇటువంటి కన్స్ట్రక్టివ్ అంశాల మీద మాట్లాడలేదు. ఎంతసేపు డిస్ట్రక్టివ్ అంశాల మీద, ఎంతసేపు ఎదుటోళ్ళ మీద బట్టగాల్సి మీద వారేద్దాం, ప్రతి దాంట్లో శవాల మీద పేలాలేని ఏరుకున్నట్టుగా ప్రతి దాంట్లో చిల్లర రాజకీయం చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా ప్రజలు హర్షించరు. తగిన రీతిలో బండి సంజయ్, మీ టీం, మీరు భారతీయ జనతా పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ఈ చిల్లర వ్యాఖ్యల్ని తెలంగాణ సమాజం సహించదు, హర్షించదు. తగిన రీతిలో సందర్భం వచ్చినప్పుడల్లా మీకు బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఇవాళ మా ఎమ్మెల్యేల మీద, మా మంత్రుల మీద అడ్డగోలుగా నువ్వు నోరువారేసుకున్నటువంటి తీరును కూడా ఖండిస్తూ ఉన్నాం. ఈ కోవిడ్ సందర్భంలో కూడా ఇవాళ మా ఎమ్మెల్యేలు కానీ మా మంత్రులు కానీ ప్రాణాలకు తెగించి ప్రజల్లోకి పోయి పనిచేస్తూ ఉన్నారు. నువ్వు ఎక్కడన్నా తిరుగుతున్నావా, నీ పార్టీలు ఎక్కడన్నా తిరుగుతున్నారా, మీరు పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో మీ మంత్రులు కానీ మీ వాళ్ళు కానీ ఎక్కడన్నా తిరుగుతున్నారా, ప్రజల్లోకి పోతున్నారా? ఇవాళ ప్రాణాలకు తెగించి ధైర్య సాహసాలతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, మా ఎంపీలు, మా ప్రజాప్రతినిధులు, కింది స్థాయి వరకు మా కార్యకర్తల నాయకులంతా కూడా ఈ సంక్షోభ సమయంలో, ఈ సంక్లిష్టమైనటువంటి సమయంలో ప్రజల ఆత్మధైర్యంతో ఉండాలి, ఆత్మవిశ్వాసంతో ఉండాలి, ప్రజానీకం ఇబ్బందులు పడొద్దని చెప్పి ముందుగా మేము ముందుకు పోతున్నాం. అటువంటి పార్టీ మాది, అటువంటి ప్రజాప్రతినిధులం మేము. కాబట్టి మా మీద మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఇప్పుడు మేము కూడా మాట్లాడాలంటే అడ్డగోలు ఆరోపణలు చేస్తాం మీ మీద, దేనికైనా ఓ ఆధారం ఉండాలి కదా, సహేతుకత ఉండాలి కదా, ఏదో నువ్వు ఆధారం ఉండి ఓ పద్ధతి ఉండి దాని ప్రకారం మాట్లాడితే అది సభ్య సమాజం హర్షిస్తుంది. కానీ ఎట్లా పడితే అట్లా, ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఏది పడితే అది ఆరోపణలు చేస్తా అంటే ఖచ్చితంగా నీకు తగిన బుద్ధి చెప్పడానికి తెలంగాణ ప్రజలు ఎప్పుడు సిద్ధంగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ ఈ పద్ధతులు మానుకోవాలని హితవు పలుకుతా ఉన్నా. థ్యాంక్ యూ. అమ్మా హలో, ఇప్పుడు అది ఎందుకు అమ్మా? ముఖ్యమంత్రి గారు చూస్తున్నారు కదా, ఇప్పుడు మీరే మధ్యాహ్నం స్టేట్మెంట్ చూశారు కదా. ఎప్పటికప్పుడు చీఫ్ సెక్రటరీ గారు, హెల్త్ డిపార్ట్మెంటు, ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ కానివ్వండి, లేకపోతే డైరెక్టర్ కానివ్వండి, అందరూ కూడా చూస్తుండ్రు. ఇవాళటి నుంచి ఎవ్రీడే త్రీ టైమ్స్ కూడా రివ్యూ మీటింగ్స్ పెట్టుకోమని చెప్పిండ్రు. రెగ్యులర్గా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ పోతుండ్రు. ముఖ్యమంత్రి గారు గత ఫస్ట్ కరోనాలో ఎవరు మానిటర్ చేసిండండి, చూశారు కదా. ఓకే ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ.